హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వామి రచ్చ. బిగ్ బాస్ ప్రేక్షకులకు మాత్రం శుభవార్త, ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ ఓటీటీ 2 స్టార్ట్ కాబోతున్నది త్వరలో. దాంట్లో ఆడిషన్లు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు కన్ఫామ్ అయిన కంటెస్టెంట్లో కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్ ఉన్నాడు. ఆయన చాలా ఈవెంట్లు చేసిండు, చాలా డ్యాన్స్ కొరియోగ్రాఫర్ చేసిండు. ఆయన మాత్రం కన్ఫామ్ అయిపోయిండు. తర్వాత పార్వతి, సింగర్ పార్వతి, మీ మా టీవీలో వచ్చే సింగర్ పార్వతి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఆమె ఒక్కొక్క పాట పాడితే ఒక మంత్రి కరెక్ట్ అయిపోయి వాళ్ళ ఊరికే బస్ సౌకర్యం కల్పించిండు. తర్వాత భద్రం, జ్యోతిలక్ష్మి మూవీలో భద్రం క్యారెక్టర్ నటించిండు, ఆయన కూడా కన్ఫర్మ్ అయిపోయాడు. తర్వాత హ్యాపీ డేస్ మూవీలో కరిక్లేర్ ఉంటుంది సోనియా, ఆమె కూడా కన్ఫర్మ్ అయిపోయింది. తర్వాత బరేలక్క అలియా శిరీష తెలంగాణ ఎన్నికలలో ఒక షేక్ ఊపింది, బర్రెలక్క కూడా కన్ఫర్మ్ అయిపోయింది. తర్వాత విరూపాక్ష మూవీలో ఒక క్యారెక్టరు సోనియా సింగ్, ఆమె కూడా కన్ఫర్మ్ అయిపోయింది. తర్వాత శ్రీ హీరో శ్రీ, అంటే వీళ్ళు ఎట్లా కంటెస్టెంట్లను ఆడియన్ చేస్తారంటే సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఫేత్ ఎవరుకుంది అనేసి అవి చూసిన తర్వాతనే బిగ్ బాస్ మేనేజ్మెంటు వాళ్ళను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకైతే కొంతమంది సెలెక్ట్ అయ్యారు, ఇంకా ఆడిషన్లు జరుగుతున్నాయి. ఆడిషన్లు అయిపోయిన తర్వాత ఫైనల్ కంటెస్టెంట్ లిస్టు రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత నేను కూడా వీడియో తీసి మీ ముందుంచుతాను. ఓకే, త్వరలో మాత్రం బిగ్ బాస్ సీజన్ ఓటీటీ 2 స్టార్ట్ కాబోతున్నది. మోస్ట్లీ ఫిబ్రవరి వరకు అయితే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మీరు ఇంతవరకు బిగ్ బాస్ 7 వీడియోలు చూసి నన్ను ఎలాగైతే ఆదరించారో, నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ ఓటీటీ 2 కూడా నేను ప్రతి ఒక్క వీడియోలు తీసి రివ్యూలు తీసి మీ ముందుంచుతాను. నన్ను ఆదరించి ప్రతి ఒక్క వీడియోను లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ముందుగా నా ఛానల్ను ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటారో సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఒకటే ఫ్రెండ్స్, మీరు వీడియో చూస్తున్నప్పుడు స్టార్టింగ్ ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే ఆ వీడియోను ఎక్కువ మందికి చేరే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, ఆ వీడియోకి కూడా ఎక్కువ వ్యూస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. నేను కోరేది ఒకటే, నేను ప్రతి ఒక్క వీడియోకు ఒక 500 లైక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎంతో లక్షలలో వ్యూస్ రావాలని నేను ఎప్పుడు అనుకోలేదు. 500 లైక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, మీ ముందు త్వరలో ఫైనల్ కంటెస్ట్ లిస్ట్ వచ్చిన తర్వాత నేను ఆ లిస్ట్ మొత్తం మీ ముందు చూస్తా ఫ్రెండ్స్. ఇప్పటి వరకు అయితే వీళ్ళైతే కన్ఫర్మ్ అయిపోయారు. మీరు కూడా బిగ్ బాస్ సీజన్ ఓటీటీ 2లో పాల్గొనాలనుకుంటే, కంటెస్టెంట్ కావాలనుకుంటే మీరు కూడా వెళ్ళి మీరు ప్రూఫ్ చేసుకోవచ్చు. దాంట్లో తప్పేం లేదు, ఎందుకంటే ప్రయత్నం చేసుడు అది మన హక్కు, అది విజయం సాధిస్తామా తర్వాత ముచ్చట, ఎందుకంటే మన ప్రయత్నం అయితే మనం చేయాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.